ఇకపోతే నాగబాబు గారు ఈ మధ్య చేస్తున్నటువంటి కామెంట్స్కి నందమూరి అభిమానులు తీవ్ర స్వరంతో బూతులు దిడుతూ రెచ్చిపోతా ఉన్నారు నేను వాళ్ళని అడుగుతా ఉన్నా అయ్యా నందమూరి అభిమానులు అంటే మాకు కోపం ఏమీ లేదు నందమూరి అభిమానులన్నా నందమూరి సినిమాలు సినిమాలన్నా మేము చూస్తామయ్యా మాకు ఎలాంటి ద్వేషాలు లేవు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి అయ్యా చిరంజీవి గారు ఎప్పుడన్నా ఎవరినన్నా వ్యక్తిగతంగా విమర్శించారా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా విమర్శించారా ఇంకా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో ఆయన వల్ల మీ పార్టీ గెలిచిందా గెలవలేదా ప్రజలకు తెలుసు అది వదిలేద్దాం గెలవలేదనే అనుకుందాం మీ వల్లనే అనుకుందాం అయినా మీకోసం తిరిగారు కదయ్యా వీధి వీధి తిరిగారు ప్రతి దగ్గరికి వెళ్ళి అమ్మ భారీగా తిట్టించుకున్నారు వైసీపీ వాళ్ళతో ఈ రోజు దాకా తిడతానే ఉన్నారు గత సంవత్సరం దాకా కూడా వైసీపీ వాళ్ళు వదలకుండా తిడతానే ఉన్నారు అంత తిట్టించుకునే అవసరం ఉందయ్యా చెప్పండి మీకోసం ప్రచారం చేస్తే వాళ్ళని పట్టుకొని ఎన్ని మాటలు అన్నారండి బాలకృష్ణ గారు ఒక్కసారి రెండుసార్లు చూడాల ఒక్కసారి రెండుసార్లు చూడాల నాగేంద్రబాబు గారు చాలా ఇన్సిడెంట్స్ తర్వాత చాలా ఇన్సిడెంట్ తర్వాత అరే మనం ఎంత సైలెంట్గా ఉన్నా ఎంత సైలెంట్గా ఉన్నా రెచ్చిపోయేటప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నా వాళ్ళు ఆగపోతూ ఉంటే మనం మంచితనాన్ని తలంగా అలుసుగా తీసుకొని ఉంటూ వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి మనం ఎందుకు ఇంకా కామ్గా ఉంటామని నాగేంద్రబాబు గారు ముందుకు వచ్చారు మీరు అందరు తిట్టేది ఎలా ఉందంటే వాళ్ళు వంద మాటలు అన్నా మనం ఏం అనకూడదు అది కూడా మీరు తిట్టేది ఎలా ఉందో తెలుసా అంటే నార్మల్గా మార్నింగ్ టైంలో మనకి పొట్ట ఫ్రీగా అవ్వలేదనుకోండి ఫ్రీగా లేకపోతే చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రెండ్స్ ఎవరన్నా మాట్లాడినా చిన్న చిన్న వాటికి కూడా పొట్టలోనేమో టైట్గా ఉంటుంది కడుపు నొప్పిగా ఉంటుంది ఉండి ఫ్రెండ్స్ ఏదన్నా మన ఏదిరా చెప్పు ఇప్పుడు ఏంటి ఏదంట తర్వాత ఇట్లా ఇరిటేషన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుతూ ఉంటాం బేసిక్గా ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆ ఫ్రస్ట్రేషను మీరు పాపం పొద్దున్నే కొంచెం పొట్టలో అవి కొంచెం ఫ్రీ చేసుకోండి ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో తిడుతున్నారు మీరు ఆయన అన్న మాటలేంది ఆయన అన్న మాట ఏంది మీరు చెప్పే మాట ఏంది ఏదో కింగ్ సినిమాలో నాగార్జున గారు అంటుంటారు కదా దీని రాగం ఏంటి దీని తాళం ఏంటి తగిడి తగిడై అంటే ఇక్కడ మీరేమో తగదిమి తగదిమితా అంటారు సంబంధం లేని తీసుకొచ్చి తిడతా ఉంటారు అరే ఆయన అడిగిన దానికి ఆన్సర్ చేయండి ఆ రోజున ఈయన అనలేదా అది రైటా రాంగా మీరు చెప్పండి ఏ రోజన్నా మీడియా జోలికి వచ్చారా మీడియాని ఒక్క మాట అంటారా అండి వీళ్ళు మీడియాని అంటే ఎందుకు మళ్ళీ ఇంకొకటి అంటారు డిబేట్లు పెడతారు మనం ఏం మాట్లాడినా ఏం మాట్లాడిపోయినా మీడియాలో రకరకాల డిబేట్లు పెడతారు పెట్టి మెగా ఫ్యామిలీని అని చేసేద్దామన్నా ఇదే ఆలోచనలో ఉంటారు పాలిటిక్స్లో ఉన్నా లేకపోయినా కూడా అదే ఆలోచనలో ఉండే ఎప్పుడు చూడు మీ సినిమాలను హైప్ చేసుకోవటం వేరు పక్కనున్న ఫ్యామిలీని తొక్కేయాలనుకోవటం వేరు చూసి 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 ఆగలేక ఎంత తగ్గినా వీళ్ళు మారరు వీళ్ళు మనుషులు మారరు అని చెప్పి ఈ రోజున ఆయన తిట్టట్లేదు ఎవరిని కూడా చూడండి ఆయన భాషలో ఎక్కడైనా తప్పు మాట దొరులుతుందా మాట్లాడేది ఈయన ఆ రోజు ఇలా అన్నారు అది ఎందుకు అన్నారు అనకూడదు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఆ హక్కు కూడా ఆయనకి లేదంటారా ఎంత అన్యాయం అండి మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీరు మీరు ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా మాట్లాడుతూ ఉన్నారు అంతే మీరు మీరు అలా మాట్లాడకూడదండి మీరు చూడండి రామ్ చరణ్ గారు ఒకసారి రోడ్డు మీద వెళ్తూ జూబ్లీ హిల్స్ దగ్గర రోడ్డు మీద వెళ్తూ ఒక చిన్న ఇన్సిడెంట్ ఆయన కారులో ఉండి పక్క నుంచి కుర్రాళ్ళు కావాలని చిరంజీవి గారు కారులో ఉన్నారని తెలుసుకొని ఏకైకలు పక్కపక్కల కార్లకు కారులకు అడ్డం వస్తే కావాలని చేస్తే అలా బాడీ గార్డులు వెళ్ళి దిగి ఇచ్చేస్తే దాన్ని రచ్చరచ్చ చేసి డిబేట్లు పెట్టి టీవీల్లో పెట్టి రచ్చరచ్చ చేసేసారు కాదా అండి అది అబద్ధమా అండి ఇకపోతే ఒక ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు మామూలుగా ఫైనల్ స్పీచ్ ఇస్తూ ఉండగా పక్క నుంచి ఒక కుర్రాడు నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక ఇరవై ముప్పై సార్లు నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే ఆగమ్మ ఆగమ్మా చెప్పినా ఆగపోతుంటే ఏం నువ్వు చెప్పినా ఆగవు అని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు అది కూడా ఆయన స్టేజ్ దిగి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం కూడా మనిషికి చిరాకు రాదా ఇడేస్ ఎందుకు రా అట్లా చేస్తారు అని చెప్పి వెళ్తే దాని మీద రచ్చ 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 డిబేట్లు పెట్టారు రచ్చ డిబేట్లు పెట్టారు టీవీల్లో నేను అడుగుతా ఉన్నా ఇలాంటివి ఎన్నో 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 డిబేట్లు పెట్టారు ఒక వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే ఆరు నెలల పాటు డిబేట్లు పెట్టి తిట్టించారు వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మీ టీవీ ఛానల్స్లో మరి బాలకృష్ణ గారి గురించి ఎప్పుడైనా డిబేట్లు పెట్టారండి అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి కడుపైన చేయాలన్నారు డిబేట్లు ఏమైనా పెట్టారా ఎక్కడన్నా పెట్టలా పెడతారా పెట్టరు అంటే మిమ్మల్ని అమ్మాలి ఇవేం చేయకపోయినా మిమ్మల్ని అమ్మాలి మేం మాత్రం మా మెగా ఫ్యామిలీ మాత్రం ప్రతిదానికి భయపడుతూ బతకాలి అమ్మో చిన్న మాట నోరు జారితే పొరపాటున దాన్ని డిబేట్లు పెట్టేస్తారు తీసుకెళ్ళి రచ్చరచ్చ చేస్తారు వాళ్ళు అని భయపడుతూ మేము బతకాలా ఎన్ని ఒక పబ్లిక్ మీ అంటే మా ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో బాలకృష్ణ గారు వచ్చి అక్కడ ఏదో ఒక పద్యం ఆడితే వన్స్ ఫోర్ అన్నారు వన్స్ వంశారు అన్నారు ఫోర్ ఏది అని చెప్పి ఒక బూత్ మాట మాట్లాడాడు బాలకృష్ణ గారు అక్కడ ఒక బూత్ మాట పబ్లిక్లో మరి దాని మీద ఎందుకు డిబేట్లు పెట్టాల నాకు అర్థం కాదు డిబేట్లు పెట్టాలిగా మీలో నీతి నిజాయితీ అనేది ఉంటే డిబేట్లు దాని మీద పెట్టరు మీరు ఈగా ఎన్నండి బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఈడియట్స్ ఈడియట్ ఫెలోస్ అని చాలా విసుకులో అన్ని వెళ్తూ ఉంటే దాని మీద అన్ని డిబేట్లు పెట్టారు బాలకృష్ణ గారు ఎంతమందిని ఓత కోత కోసారు కొడతానే ఉంటారు ఇక మనుషుల్ని చిత్తగా బాత్తారుగా దాని మీద ఎందుకు డిబేట్లు పెట్టరు చెత్తక బాదినప్పుడు అది చేయరు వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగాయి దాని మీద డిబేట్లు పెట్టారా పెట్టలేదు అది ఎవరు తప్పు ఎవరు ఒప్పు పక్కన పెడదాం కానీ దాని మీద డిబేట్లు పెట్టరు ఏమండి ఇక్కడ తప్పు ఏంటండి మీరు అక్కడ వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం చేసి మేము ఏది నోరు జారి మాట్లాడాలన్నా ప్రతిదీ ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా భయమే పొరపాటున ఎక్కడన్నా సినిమా షూటింగ్ దగ్గర కూడా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా వీళ్ళు చూడండి ఎలా మిస్బిహేవ్ చేస్తున్నారు వలగర్ చేస్తున్నారు అని నీరు వేయటం ఎంత నీచంగా తయారయ్యింది మీడియా మీడియా పచ్చ మీడియా కావచ్చు ఇంకో మీడియా కావచ్చు ఎంత దారుణంగా తయారయ్యారు కాదా మరి ఈయన నాగబాబు గారు నార్మల్గా మీరు అన్న మాటలు తప్పు ఇలా అన్నారు మేము కామ్గా ఎలా ఉంటాం అని ఆయన బాధని వ్యక్తపరుస్తూ మాట్లాడుతూ ఉంటే మీరు దాని మీద డిబేట్లు పెడతారు దాని మీద భారీగా తిడతారు గోరింటాకు చేతికి అంటే మూతికి పెట్టుకుందంట నీలాంటి వాళ్ళే ఎక్కడెక్కడ దొరికితే అక్కడ పెట్టేయటమే స్విచ్చులు మెగా ఫ్యామిలీ అరే మీరు నందమూరి ఫ్యామిలీ గొడవ ఉన్న మెగా ఫ్యామిలీ జోలికి వస్తారు అక్కడెక్కడో వాళ్ళు ఎవరు తిడితే మెగా ఫ్యామిలీ ఎందుకంటే దాన్ని అక్కడ దాన్ని ఎస్కేప్ చేయించాలంటే ఆ డిబేట్లు కావచ్చు మీడియాలో దాన్ని హైలైట్ కాకుండా చేయాలంటే ఎక్కడ మెగా ఫ్యామిలీని తిట్టాలి ఇది టార్గెట్ మీడియాకి సో మాకు కూడా సోషల్ మీడియా ఉంది ప్రస్తుతానికి మా అకౌంట్ బ్లాక్ చేస్తున్నారు అయినా మళ్ళీ రీఓపెన్ చేసుకుంటాం మళ్ళీ చేస్తాం మా సోషల్ మీడియా మా యూట్యూబ్లు మా వాట్సాప్లు మా ఫేస్బుక్లో ఉన్నాయి మా కుర్రోళ్ళు కూడా బాగానే షేర్లు కొడతారు బాగానే రెచ్చిపోతారు మీ తాట మేము కూడా తెస్తాం తగ్గి 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 ఉన్నాం తగ్గి 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 ఇంత తగ్గి ఉన్నప్పుడు పిల్లినైనా రూమ్లో పడేసి కొడితే ఎదురు తిరిగి కలిసిద్ది అనే విషయం మీకు తెలియలాగే మేము పిల్లి కాదు పులి లాంటి సింహం లాంటి మమ్మల్ని అంత ధైర్యం అంత బలం ఉన్నటువంటి ఇంత కోట్ల మంది అభిమానులు ఉన్న మమ్మల్నే మీడియా లేదన్న ఒక్క కారణంతో ఇంతకాలం మీరు మమ్మల్ని వేధించారు మా మమ్మల్ని నిజంగా కోత కోశారు మా గుండెలు బాధపడేలాగా ఎన్నోసార్లు చేశారు అది తప్పు అని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు లఫూట్ లఫూట్స్ అని ఒక్క మాట అంటే డిబేట్లు పెట్టారు రచ్చరచ్చ చేశారు బాలకృష్ణ గారు బండబూతులు తిడతారు కదా దాని మీద డిబేట్లు ఉండు సో ఆ న్యాయాలు టీవీల గురించి మాట్లాడద్దండి ఛానల్స్ ఒకప్పుడు మీడియాకి విలువ ఏమండి జర్నలిజంకి విలువే ఏంటి ఇచ్చేది జర్నలిజం విలువ నిజంగా మంచి మనిషి ఒక పది పర్సెంట్ ఉన్నారండి జర్నలిజంలో తప్పుడు వాళ్ళు తప్పు తప్పుడు పనిచేసే నీచ గాళ్ళు ఎక్కువ మంది ఈ రోజున ఉన్నారండి వాళ్ళకి డబ్బులు వస్తే చాలు ఏం అవసరంలా డబ్బులు వస్తే చాలు వాళ్ళకి ఇంకేం అవసరంలా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ జోలికి రావటమే వాళ్ళ పని ఇక వేరే ఏదీ లేదు ఇప్పుడు రండి చూద్దాం మేము ఉన్నాం మా ఫస్ట్ నుంచి మా చాలా చాలా ఇది ఉంటుంది మెగా ఫ్యామిలీ అభిమానులకి మాకెన్నున్నా మేమందరం ఒకటే సైనికుల తప్పు చేసేవాడి మీద తిరగబడతాం మా మెగా ఫ్యామిలీ జోలికి ఉత్తి వస్తే వదిలిపెట్టమండి కౌంటర్కి కౌంటర్ ఇస్తాం కౌంటర్కి కౌంటర్ ఇస్తాం రండి మాట్లాడండి చూద్దాం మేము మీరు పదిస్తే వంద ఇస్తాం నీచమైన మాటలు వద్దు మనందరం అన్నదమ్ముల్లాగా మంచిగా ముందుకు వెళ్దామా వెళ్దాం కలిసి వెళ్దాం రాజకీయాలు వేరు మనుషులు వేరు అలా కాదు మా కులం వేరు మేం వేరు మా బ్లడ్ వేరు తొక్క తోటకూర అంటే గ్లాస్తో కొడతాం అంటే గ్లాస్కి ఓటేసి కొడతాం ఏమంటారు సైనికులారా గ్లాస్ ఓటేసి కొడదాం వీళ్ళందరినీ గ్లాస్కి ఓటేసి కొడదాం మామూలుగా కాదు ఈసారి గోరింటా చేతికే పెట్టుకోవాలి మూతికి పెట్టుకోరాలి ఇక మనం కొట్టే దెబ్బ ఎట్లా ఉండాలంటే గ్లాస్తో కొడదాం గ్లాస్కి ఓటేసి కొడదాం మన జనసేన పార్టీకి మనందరం సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నాం ఒకటే నాయకులు ఉంటారోలే తెలియదు కార్యకర్తలు ఎప్పటికీ ఉంటాం భావోద్వేగాలు వస్తాయి అప్పుడప్పుడు అలా మాట్లాడతాం కోపంతో అంతే ఎక్కడికి పోం నాయకులు ఉంటారోలే తెలియదు చిరస్థాయిగా కళ్యాణ్ గారితో నుంచున్నది మనమే కార్యకర్తలమే సైనికులమే మనమే నుంచుంటాం నుంచుందాం ఒక్కొక్కడి తప్పు చేసి అవినీతి చేసే వాళ్ళ తాట తీయటానికి మనందరం కూడా సైనికుల్లాగా బయలుదేరతాం మన దేశ భవిష్యత్తు భావితరాల భవిష్యత్తుని మాత్రం మనందరం కాపాడటంలో మనందరం కూడా నిజంగా ముందుకి ముందడిగి వేయాల్సిన అవసరం ఉంది కళ్యాణ్ గారితో సో అందరూ గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని వైసీపీ పార్టీని కూడా నమ్మకండి దయచేసి మొత్తం చూడండి హంగు వచ్చిందంటే వాళ్ళిద్దరు కలుస్తారు హంగు లేదు బొంగు లేదు అది రానియకుండా గ్లాస్తో కొట్టండి ప్రతి ఒక్కళ్ళని గ్లాస్తో కొట్టండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకే చెప్తున్నా ముఖ్యంగా అభిమానులు కొన్ని ఏరియాలో రాయలసీమలో అరే ఇక్కడ తక్కువ ఉందేమో ఆడికేస్తే పోయిద్దిగా వాళ్ళే గెలుస్తారు ఎలాగో అనవసరంగా టీడీపీ గెలిచిద్దేమో లేకపోతే వీళ్ళకేద్దాం అలాంటి ఆలోచనలు మానేయండి ఎన్ని ఓట్లు వచ్చినా ఎంత వచ్చినా మన పార్టీకి మాత్రమే ఓట్లు వేయండి పది రానియండి వెయ్యి రానియండి లక్ష రానియండి మన పార్టీకే వేయాలి మన ఓట్లన్నీ మనకే పడాలి నీతి నిజాయితీగా బతుకుతామని మాటల్లో చెప్పడమే కాదు చేసి చూయిద్దాం చేసి చూపిద్దాం జనసేన పార్టీ జెండా ఎగరవేద్దాం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా మనం చూడాల్సిన అవసరం ఉంది ప్రజాశ్రేయస్సు కొరకు దయచేసి గుర్తుపెట్టుకొని అందరూ కూడా కలిసి నడవండి వస్తా తొందరలో మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తాను సో గుడ్ న్యూస్ వెరీ సూన్ చెప్తానండి సో నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా చాలా చాలా గుడ్ న్యూస్ అవుతుంది సో వెరీ సూన్ చెప్తాను గ్లాస్ మన గుర్తు గ్లాస్ గ్లాస్ గుర్తు గ్లాస్ గుర్తుకి ఓటు అయ్యింది జై హింద్ జై జనసేన మెసేజ్ చూడలేదు క్షమించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి